ఎల్ఆర్సి ఎన్పిఆర్ వ్యతిరేకంగా మనం సాగిస్తున్నటువంటి ప్రజా ఉద్యమం పూర్తి స్థాయిలో విజయవంతమైంది. ఈరోజు మనందరి ఆకాంక్షని గౌరవించిన, మనందరికీ ఓ భరోసా ఇచ్చిన వైఎస్ జగన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయాలని ఆయన చిత్తపటానికి, అదేవిధంగా మన జీవితంలో ఉరుగులు నింపేవారికి రిజర్వేషన్లు అందించిన పాలుబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత బాధ్యతకి పాలాభిషేకం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఒక 10 నిమిషాల పాటు మన మైనార్టీ నాయకులు మాట్లాడతారు, ఆ తర్వాత పాలాభిషేకం ప్రారంభమవుతుంది. సిరిరెడ్డి గారికి, అన్న సీదరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. ఒక్క నెల పైన మన ఎమ్మెల్యే గారు పోరాటం విజయం సాధించిన రోజు, దీనికి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం. నారాయణ రెడ్డి రూరల్ మైదాన్ అందరికీ ఇదను అంటే ఏదో అనుకున్నాను, కానీ స్వాతంత్ర పోరాటం అంటే మేము హిమాలయస్ లో నెల్లూరు లో మన ముస్లిం కుటుంబంలో అందరూ అభద్రతా భావానికి లోనై మా తల్లి మహిళల కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే మేము 4 అడుగులు ముందుకు వేస్తామని చెప్పిన వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక దగ్గర నేను చెప్తున్నాను, ఎవరైనా ఈ ముస్లిం ఉంటే అతని దగ్గర పోయి అయ్యా మేము ఈ కష్టంలో ఉన్నామంటే అతని జేబులో నుంచి 10 రూపాయలు లేదా 100 రూపాయలు 1000 రూపాయలు ఇస్తారు. ఇంకా ప్రేమ ఇప్పుడంటే 100000 రూపాయలు ఇస్తారు. అంతకు మించి ఎవరు కూడా ఎవరికి ఏం సహాయం చేయరు. అయితే ఏదైతే ఈ నల్ల చట్టాలను బీజేపీ పార్టీ తెచ్చి ఉండిందో, సిఏఏ ఎన్ఆర్సీకి ఇంకా చట్టాలకు వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి ఒక్క మైనార్టీ సోదర సోదరి మళ్ళు పసిబిడ్డలకు కూడా భయం వచ్చేసి ఉండింది. ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని పక్కన పెడితే 174 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ రోజు మన ఇబ్బందిని చూసి తన రాజకీయ జీవితాల పనుల్లో పెట్టి మా కోసం ముందుకు వచ్చిన లక్ష్యంగా పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. అతను ఎంతకుముందు ఆలోచించకుండా మైనార్టీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలకు ఒక పోరాటం ఏమున్నారో ముందుకు వచ్చారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గి చెప్పుతూ, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమస్య తెలియజేస్తూ, ముస్లింలకు ధైర్యం ఇస్తూ అతను చేసిన సాహోత్సవ కార్యక్రమానికి మనమందరం కూడా ఉత్తున్నామైపోయినాం. ఒక్క మాటైతే చెప్తున్న సొంతంగా నా వంట ప్రారంభమైన వరకు మిగతా ముస్లిం సోదరులు కూడా నేను చెప్తున్నాను, ఎందుకంటే ఈ ఉద్యమం శ్రీధర్ రెడ్డి గారు పడిన టెన్షన్ కష్టం ఏదో నేను దగ్గరగా చూసినాను. ఏమైనా సరే ఇళ్ళపై నిద్రపోయింది. ప్రతిరోజు నియోజకవర్గంలో 4 కార్యక్రమాలు పెట్టేవాళ్ళు. తన సొంత నిధులతో హిందూ ముస్లిం దళిత క్రైస్తవ సోదరులందరినీ కలిపి మాకు ధైర్యం నింపుతూ అభద్రతా భావాన్ని తొలగించి తన రాజకీయ జీవితాన్ని పగంగా పెట్టి మా ముస్లింలకు ఈరోజు సీఎం గారిని నొప్పించి దీన్ని తీర్మానం ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేయడానికి తీసుకుని వచ్చినందుకు నిజంగా అల్లా దగ్గర మనం అందరం కూడా కోటంపల్లి శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి, మన కుటుంబానికి అల్లా సుమారుతాల ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించి ఇదే విధంగా కేవలం ముస్లింలకే కాదు దళితులకు, క్రైస్తవులకు, హిందూ సోదరికి ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ తన శక్తికి మించి పోరాటం చేసి అల్లా ఫలితంగా ఉండాలని తమ మత ప్రార్థన తొందరలో నేను చేయిస్తానని తెలియజేసుకుంటుంటా. ఈ ఏదైతే మన మేమైతే విధంగా మన శ్రీనగర్ కూడా మాట తప్పదు, మాట తిప్పదు. కాబట్టి ఈ ఇటువంటి ఈ చట్టాన్ని ఒక రూపాన్ని తీసుకుని వచ్చినందుకు శ్రీధర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగన్ గారు కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఐ లవ్ యూ శ్రీధర్ అన్నా, ఐ లవ్ యూ శ్రీధర్ అన్నా, ఐ లవ్ యూ జగన్ గారు, ఐ లవ్ యూ జగన్ గారు. ఒక కవుడు షంసుద్దీన్ స్కూల్లో అమ్మ, మన పిల్లలు స్కూల్ పోతారు, చదువులు ఏం చెప్తారమ్మా అక్కడ, టీచర్లు చెప్తారు. ఈ సమస్యలో నేను అధ్యయనం చేశా, నాకు కూడా ఒక టీచర్ కావాలనిపించింది. ఆ టీచర్ పాత్ర మా సరస్వతి గారు పూర్తి స్థాయిలో పూర్తి చేసి ప్రతి రోజు కూడా దేశంలో ఎక్కడెక్కడ దీని మీద ఏం జరుగుతుంది, ఏ ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి, ఈ చట్టాల్లో బాధలు కూలంకషంగా
మంచి విద్యార్థిని. ఈ విషయంలో ఎన్ఆర్సీ ఎన్టీఆర్ ఉద్యమంలో సరస్వతిని గారి స్కూల్లో నేను ఒక మంచి విద్యార్థిని. సరస్వతి నాకు టీచర్ గా వహించి సరైన దిశగా నడిపించాడు. సరస్వతిని గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. నాకిది ఒక సుదినం, ఎందుకంటే ఎన్ఆర్సీ ఎన్టీఆర్ చట్టాలతో ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తూ ఇబ్బందులు పడుతూ ఉంటే, ఈ చట్టాలతో ప్రజలు భయభ్రాంతులవుతూ ఉంటే, ఈ యొక్క చట్టాలకి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాలా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క చట్టాలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తుంది అన్న సంపూర్ణ విశ్వాసంతో మనం అందరం కూడా పోరాటం సాగించాం. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, నిన్న రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఎన్ఆర్సీ కంటే వ్యతిరేకంగా ఈ నెలాఖరులో జరిగే శాసనసభ సమావేశాల్లో తీర్మానం చేస్తా, ఈ రోజు జరుగుతుండే కేబినెట్ లో దానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని స్వయంగా ప్రకటించినందుకు మీ అందరూ చప్పట్లతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరి ఆరాధ్య నాయకుడు మన ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రోజు సాయంత్రం మంత్రులు మీ దయతో జగన్ గారి దయతో దేవుడి దయతో ఎమ్మెల్యే ఎన్నికైనా నాతో రాష్ట్రంలో ఉండే ముస్లిం మత పెద్దలతో అనేక మంది నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ చట్టాల వ్యతిరేకంగా తీర్మానం చేయటమే కాదు, ఈ చట్టాలతో ఆంధ్ర రాష్ట్రంలో మరో చట్టాలు తెచ్చినా ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజలకి ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వను, ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు నాకు రెండు కళ్ళు, మైనార్టీ సోదరులకు మొత్తం చెప్పండి జగన్ అనే నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్కరికి అన్యాయం జరగదు, ముఖ్యంగా ముస్లింలు క్రిస్టియన్లు నా రెండు కళ్ళు, ముస్లిం సమాజం క్రైస్తవ సమాజం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను ఊహించలేను, నా జీవితంలో ఒక భాగం నా కుటుంబానికి అంద పొంద అన్న మాట ముస్లిం పెద్దల సమక్షంలో మంత్రుల సమక్షంలో నా సమక్షంలో జగన్ గారు చెప్పినటువంటి మాటని మీ అందరికీ చెప్పిన మాటని మీకు తెలియజేస్తున్నాను. సంతోషం, విజయవంతమైంది. మళ్ళీ చెప్తున్నానమ్మా, నేనైతే గాంధీనగర్ ఆ మైదలూరు కూడా నాకు తెలియదమ్మా. సచివాలయం ప్రారంభోత్సవానికి ఇచ్చేశారమ్మా. సచివాలయం గురించి చెప్పి జగనన్న ఓడి రైతు దీవెన విద్యా దీవెన ఆరోగ్యశ్రీ పెన్షన్ కానుక ఇవన్నీ చెప్పి అందరూ సంతోషంగా విన్న తర్వాత దీనికి పూర్తి అయిపోయింది మీటింగ్ అని వచ్చేస్తూ ఉంటే గాంధీనగర్ మహిళలు వచ్చి ఆ తాగండి సార్ అని, ఇవన్నీ తర్వాత ముందు మా ఎన్ఆర్సీ ఎన్పీఆర్ సంగతి తెలుసంటే ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదమ్మా. ఎక్కడ గాంధీనగర్ మహిళలు? ఆ ఎన్ఆర్సీ ఎన్పీఆర్ గురించి చాలా మంది ఎమ్మెల్యేలకే చాలా మంది రాజకీయ నాయకులకే ఆ పదాలు కూడా తెలివే ఏంటని చెప్పి నేను ఆగి వెనక్కి తిరిగి, అమ్మా చెప్పండి ఓ 10 నిమిషాల పాటు కాదు గంటైనా ఇక్కడే ఉంటా చెప్పండి అంటే, గాంధీనగర్ మహిళలు నాకు చెప్పినటువంటి మాట ఈ పథకాలన్నీ పక్కన పెట్టండి, మాకు కావాల్సింది ఎన్ఆర్సీ ఎన్పీఆర్ కి వ్యతిరేకంగా రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి తీరాలా, జగనన్నకి చెప్పి తీర్మానం చేయించండి, మేము భయం పడుతున్నామని చెప్తే నాకు బాధ కలిగింది, ఆందోళన కలిగింది. ఆ క్షణం అక్కడే నిర్ణయం తీసుకున్నా, ఎందుకంటే ఎమ్మెల్యే పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, రాజకీయ నాయకత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, మంత్రి పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ ఏ ప్రభుత్వంలోనైనా ఓ మతమో ఓ కులమో అందరి సమస్యమ్మా. మీరందరూ కలిసి వచ్చారు హిందూ ముస్లిం క్రైస్తవులతో మొత్తం కలిపి చిత్తచూడగా నా మాటలు ముగించే ముందు నేను ఒకటే మాట చెప్తున్నాను, రెండు మాటలు చెప్తున్నాను. ఒకటి, ఒక మంచి ప్రజా ఉద్యమంలోకి నన్ను తీసుకొని వచ్చి నన్ను నడిపించినటువంటి గాంధీనగర్ ముస్లిం అక్క జల్లకి నా అమ్మ వయసుండే అమ్మలకి ఎప్పటికీ మర్చిపోలేనని గాంధీనగర్ నాయకులకు మనవి చేస్తూ ఉన్నా. ఒక్కసారి నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళెవరో కూడా నాకు తెలియదమ్మా, మీటింగ్ వచ్చారు వస్తుంటా పేరు, ఒక్కసారి నేను నేరుగా వాళ్ళ ఇళ్ళకి వెళ్లి ధన్యవాదాలు తెలియచేయాలా, దానికి ఏర్పాట్లు చేయాలని కోరుకుంటూ మీ శాసనసభ్యుడిగా మీ దయతో దేవుడి దయతో కార్యకర్త కష్టంతో వైఎస్ జగన్ గారి ఆశీస్సులతో
అవుతామని తెలియచేసుకుంటూ ఏ సంబంధం లేదు తల్లి, సంబంధం ఉండే వ్యక్తులు జాగ్రత్తగా ఇళ్లలో ఉంటారమ్మా. జగనన్న.
వంద మంది కోట పెట్టేసి